అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మంత్రి రాజీనామా, తీవ్ర టెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. జగన్ నేతృత్వంలోని అధికార పార్టీ వైసీపీ స్పీడును పెంచింది. కూడికలు తీసివేతలతో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ తరుణంలోనే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత దాడి రాజీనామా చేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన ఉత్తరాంధ్ర కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురవడంతో పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కి అయితే పంపించారు. తనకు టికెట్ రానందుకే దాడి వీరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడి వీరభద్రం అనకాపల్లి టికెట్ను ఆశించారు. అయితే టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని దాడి వీరభద్రరావు తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి పంపారు. తాను తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు మాజీ మంత్రి దాడి ఏకవాక్యంతో రాజీనామా లేఖనైతే ముగించారు. కాగా దాడి వీరభద్రరావు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ అందరూ సీట్లు టికెట్లు ఆశించడం సహజమన్నారు. అందరినీ సంతృప్తిపరచడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. సర్దుబాట్లు అనంతరం ప్రాధాన్యత ఉంటుందని చెప్పామన్నారు. మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని వీరభద్రరావుకి చెప్పామని అయినా ఆయన వినలేదంటూ పేర్కొన్నారు. దాడి రాజీనామాతో పార్టీకి ఎటువంటి నష్టం లేదంటూ వైవీ సుబ్బారెడ్డి అయితే పేర్కొన్నారు.